ముస్తాబాద్ మండలంలో వాసుదేవ్ ఆశ్రమంలో మాఘపౌర్ణమి సందర్భంగా రుక్మిణి వేణుగోపాల్ స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలోని ఆశ్రమంలో మాఘపౌర్ణమి సందర్భంగా రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవాన్ని రేపాక రామేశ్వర శర్మ, కుమారులు రాజేశ్వర శర్మ వేద పండితులతో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్ ఆశ్రమ ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయం 45 సంవత్సరాల పూర్వం నిర్మించబడిందని, ప్రతిరోజు అర్చన మరియు నిత్య పూజలు నిర్వహిస్తామని, ఆలయం వచ్చే భక్తులకు కుజదోషం నివారణ, సర్పదోష నివారణకి తొలగిపోతాయని, ఈ ప్రాంత ప్రజలంతా అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో చల్లగా చూడాలని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరి, నారాగౌడ్ ఉప సర్పంచ్ కార్తీక్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న శ్రీశైల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ పరిధిలో గల శ్రీ వాసుదేవాశ్రమం నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మాఘ పౌర్ణిమ రోజున రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణిమ స్వామి కళ్యాణోత్సవం ఇక్కడ అత్యంత స్వామివారి యొక్క అందాలని ఆకాంక్షిస్తూ రాజన్న శిరిసిల్ల జిల్లా బందనకల్ ముస్తాబాద్ మండలంలోని బందనకల్ అనేటువంటి గ్రామంలో రుక్మిణి సహిత వేణుగోపాల స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ రోజున ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ క్షేత్ర నిర్వాహకులుగా ఉన్నటువంటి రామక రామశర్మ గారు, వారి కుమారులైనటువంటి రామక రాజేశ్వర శర్మ గారు ఈ క్షేత్రంలో పూజాది కార్యక్రమాలు మరి ప్రతిరోజు కూడా స్వామివారి అర్చన జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేటువంటి భక్తులు రాహుగ్రహ కుజగ్రహ దోషాలు పోవడానికి ఈ క్షేత్రంలో